బీజేపీ బీఆర్ఎస్ రెండు పార్టీలు రాజకీయాల పేరుతో ప్రజాస్వామ్యాన్ని కలుషితం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు వచ్చిన స్పందన చూసి ఓర్వలేని బీజేపీ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీని ఎవరు వీడినా పార్టీకి నష్టం లేదన్నారు. దేశంలో గాంధీ వారసత్వాన్ని చెరిపేసేందుకే బీజేపీ కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలేటి మహేశ్వరరెడ్డి కాంగ్రెస్ నుండి తప్పుకోవడం వల్ల నియోజకవర్గంలోని కార్యకర్తలు సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలో 10 లక్షలు ఉన్న ఓటు విలువ 6000గా మారిపోయిందన్నారు. రాజకీయాల కోసం తెగబడుతున్న బీఆర్ఎస్ బీజేపీ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాయకులను కొరడమే కాకుండా ప్రజలకు ప్రజల ఓట్లకు విలువను గట్టి ప్రజాస్వామ్యాన్ని విక్రిస్తున్నారు. ఈ రాష్ట్రంలో మ్యాక్సిమం ఓట్ ప్రైస్ ఎంత అంటే 10 లాక్స్, మినిమం ఓట్ ప్రైస్ ఎంత అంటే 6000 రూపాయలు. 6000 రూపాయలు ఇవ్వలేదని ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ప్రజలు ధర్నా చేసే స్థితికి వచ్చింది. ఇది తెలంగాణలో ప్రజాస్వామ్యం. అదే 4000 ఇచ్చిన చరిత్ర మనం మునుగోడులో చూసినాం. బీజేపీ ఇంత దివాలాకోరు రాజకీయం చేసుకుంటా ఎందుకు మీకు ఓట్లేయాలనో తెలియకుండా ఓటు కొంటే చాలు, ఏం చేయకపోయినా మనల్ని అడిగే నాదుడే లేడనే ఒక ఇలాంటి వ్యవస్థను తయారు చేసిన ఆ పైన ఉన్న బోడీని ఈ కేడీని మనం ఎందుకు మనం సమర్థించాలనో ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించండి. లేక బీజేపీ బీఆర్ఎస్లు చేస్తున్న రాజకీయ కుట్రలను ఇలా మేము గమనిస్తున్నాం. ఒకడేమో బీజేపీతో అవగాహన ఉండి కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ను నష్టం చేయడానికి చూస్తుందని అంటున్నాడు. ఒకడేమో బీఆర్ఎస్తో పొత్తు ఉంటుంది కాబట్టి బీజేపీ మేము రేపు కొట్లాడేది, రేపు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది అని అంటున్నాడు. మీ ఇద్దరికీ కాంగ్రెస్ పార్టీ లీడర్ లేందుకు రాబాయ్, మీకు లీడర్లు లేరా, మీకు దమ్ము లేదా? 12 మందిని టీఆర్ఎస్ఓడు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు తీసుకున్నాడు, ఇంకా తగుదునమ్మా అని చెప్పి మళ్ళీ గాలాలు వేస్తూ ఉన్నారు ఇప్పటికీ. ఇటువైపు బీజేపీకి ఇక్కడ మీకు అసలు సీన్ లేదా? నిర్మల్లో మహేశ్వరరెడ్డి తప్ప దిక్కు లేదా? మా నాయకులు తప్ప దిక్కు లేరా? మీ లీడర్లెస్ పార్టీలు పవర్ కావాలంట. ప్రతి దగ్గర కూడా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్నే కదా, ఎంపీటీసీలను జడ్పీటీసీలను ప్రతి ఒక్కరు ఎందుకు పెడతారో తెలియదు, వాళ్ళే కొట్లాడుకుంటారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు కొట్లాడుకునే ఉన్నాయి. ఎక్కడ ప్రభుత్వాలు పరిష్కార మార్గాలు? మీరే సమస్య అయితే ప్రజలకు మీరెందుకు? ఒడ్లు కొనమంటాడు ఈయన, నేను కొననంటాడు ఆయన, ఉద్యోగాలు ఇవ్వమంటాడు ఈయన, నువ్వు ఇవ్వంటాడు ఆయన. అరే